ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. హలో సార్. సార్, ఇటీవల కోల్కతా హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. అదేంటనంటే, అపరిచిత స్త్రీలని డార్లింగ్ అని పిలవకూడదు, అలా పిలిస్తే శిక్షార్హులు అని. సో ఆ మాత్రం అంటే, ఇటీవల కాలంలో చాలామంది చాలా క్యాజువల్గా అలా పిలిచేసుకుంటున్నారు కదా సార్, డార్లింగ్ డార్లింగ్ అని చెప్పేసి నార్మల్గా. క్యాజువల్గా పిలుచుకోవడం అంటే ఏంటంటే, ఇద్దరికి సమ్మతమైనప్పుడు ఎట్లా పిలుచుకున్నా అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నువ్వు డార్లింగ్ అని పిలిచినా ఇంకే రకంగా పిలిచినా ఇద్దరి మధ్యలో యాక్సెప్టెన్స్ ఉంటే అది ఇష్యూ ఏమి కాదు. ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో యాక్సెప్టెన్స్ ఉండదో అదే ఇష్యూ. సో జనరల్గా ఇప్పుడు అపరిచిత వ్యక్తిని మనం డార్లింగ్ అనే పిలవడం అనేది నేరం అనేది కలకత్తా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు డార్లింగ్ అనే పదం జనరల్గా చెప్తున్నాయండి, చట్టం వేరు మోరల్ వేరు, చట్టానికి రూపం ఉండదు ఫస్ట్. డార్లింగ్ అనే పదం అనేది వెరీ కామన్ పదం అది, కానీ పిలిచే విధానంలో ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది. మనం మామూలుగా డార్లింగ్ అని పిలవటం వేరు, ఒక ఉద్దేశంతో డార్లింగ్ అని పిలవటం వేరు, అన్నిటికీ చాలా తేడా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే, ఈ పర్టికులర్ కేసు గురించి వచ్చినప్పుడు ఏంటంటే, మీకు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, కలకత్తా హైకోర్టు ఒక అపరిచిత వ్యక్తిని, ఒక అపరిచిత అమ్మాయిని డార్లింగ్ అని పిలవటం ద్వారా వాళ్ళు శిక్షార్హులు అని చెప్పారని చెప్తున్నారు కదా. అపరిచిత వ్యక్తినే కాదు, జనరల్గా తెలిసిన వ్యక్తుల్ని కూడా ఓకే రెస్పెక్ట్ లేకుండా పిలవడం కూడా నేరమే. ఇక్కడ జరిగిన సిచువేషన్ కూడా కొలీగ్సే, వాళ్ళు కొలీగ్సే. నేను మాట్లాడే భార్య భర్తల గురించి, లేకపోతే తండ్రి కూతుర్ల గురించి, అన్న చెల్లెల గురించి మాట్లాడుతున్నా. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఇంట్లో నివసించే ఏ అమ్మాయినైనా, భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అమ్మ కావచ్చు, ఇంకా ఏ ఇతర స్త్రీలైనా ఒక ఇంటి కింద నివసించి, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న, డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటాం, అంటే ఏదో ఒక సంబంధం ఉంటుంది కదా వదినను, ఇట్లా ఏ ఆడపిల్లలనైనా సరే నువ్వు నేమ్ కాలింగ్ అంటారు దాన్ని, అంటే వాళ్ళని అగౌరవపరిచే విధంగా నువ్వు మాట్లాడినా వాళ్ళని పిలిచినా అది చట్టం కింద నేరమే. అది కంపల్సరీ వాళ్ళకి కూడా 2 to 2 years వరకు జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుంది. దాన్ని నేమ్ కాలింగ్ అంటారు. దాన్ని నేమ్ కాలింగ్ అంటే ఏంటంటే, మనం జనరల్ తెలుసుతలోకో మనం కొంతమందిని వ్యంగ్యంగా పిలుస్తుంటాం మనం, ఏ బోండమనో, లడ్డు అనో, పొట్టి అనో, లేకపోతే ఎట్నో ఇట్రానో అట్రానో, ఏ తెలియ ఎట్నో పిలుస్తుంటాం మనం జనరల్గా. అదంతా నీకు నేమ్ కాలింగ్ కిందకు వస్తుంది. సో అపరిచిత వ్యక్తే కాకుండా అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య జనరల్గా ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి అనుకుందాం. ఫర్ సపోజ్ వాళ్ళు ఏదైనా వీళ్ళని తిట్టినా చేసినా కూడా దానికి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా చట్ట ప్రకారం గౌరవం ఇవ్వాల్సిందనే చెప్తుంది. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా వాళ్ళని గౌరవించాల్సిందే అని చెప్తుంది. ఇప్పుడు సాధారణ వ్యక్తులకు అందరికీ అర్థం కాని విషయం ఏంది, మ్యాట్ అంటే ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉందా? అంటే వైఫ్ అయినా కూడా, వైఫ్ అయినా కూడా ఆమెకి ఎగేనిస్ట్గా ఇంటర్ కోర్స్ చేయడానికి లేదు, దాన్ని మ్యాటర్ రేపు అంటారు. ఇప్పుడు మీరు ఎంత వైఫే కదా, నేను పెళ్లి చేసుకుని ఎందుకు అన్నికి లేదు, ఎగేనిస్ట్ హర్ విల్ ఏం చేయడానికి లేదు అనేది చట్టం. సో అట్లనే మ్యారిటల్ రేప్ అయినా నేమ్ కాలింగ్ అయినా వైఫే కదా అనే పదము మనం అనుకుంటాం, కానీ చట్ట ప్రకారం కూడా వైఫ్కి ఒక ప్రాధాన్యత ఉంది. వైఫ్కి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని రెస్పెక్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం చట్టం గురించి మాట్లాడేటప్పుడు ఈ వైఫే కదా అనే పదం లేదు, ఇంకా వైఫ్ అంతే. ఇంకా వైఫ్ ఈజ్ ఆల్వేస్ వైఫే, వైఫే కదా కదా లేదు ఇంకా. కాబట్టి అది ఎవరిని ఎట్లా పడితే అట్లా విలువనికి లేదు చట్ట ప్రకారం అయితే. ఇంకా స్త్రీలను ఎటువంటి పదజాలంతో పిలిస్తే ఈ రకంగా శిక్షార్హులు అవుతారంటారు? పిలిచేదాకా వెళ్ళి మీరు ఇంకా చూస్తేనే లోపడేస్తారు తెలుసా, తెలియదా? ఓకే, స్టాకింగ్ అంటారు తెలుసా మీకు. సో ఆ చూపు అనేది అలానే చూస్తున్నారని మనకి ఎట్లా ఇది చేస్తాం, మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది చాలా పెద్ద కామెడీ. ఇది మీకు ఖచ్చితంగా కూడా చెప్పదలుచుకున్నాను, మీకు అది మీకు తెలుసు. ఒక అమ్మాయి ఒక వ్యక్తి వితిన్ అర సెకండ్లో గుర్తుపట్టేస్తుంది తెలుసా, చూపు కానీ టచ్, చూపు కానీ టచ్ కానీ వితిన్ అర సెకండ్లో గుర్తుపడుతుంది. అంటే వాళ్ళు అలా చూస్తున్నారో, అది నాకు నచ్చట్లేదు అని చెప్పడం వేరు. ఇప్పుడు ఇప్పుడు చెప్పడం వేరు. ఇప్పుడు అలా చూస్తున్నారు అంటే, ఇప్పుడు కొందరు ఎంజాయ్ చేస్తారు, కొందరికి నచ్చదు, నచ్చకపోతే ప్రతిదానికి పొల్యూషన్ పోలేరు కదా. అట్లా అది రిపీటెడ్గా అయినప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి కంటిన్యూస్గా రిపీటెడ్ చేసేటప్పుడు మాత్రమే కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
కానీ ఇప్పుడు అలా చూస్తున్నారని మీరు బీయింగ్ ఉమెన్ మీరు అన్నికి లేదు, ఎందుకంటే యూ హ్యావ్ మీకు చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది, మీకు మోర్ దెన్ దట్ ఉంటే ఇట్లా కంటి సుప్తం చెప్పేస్తారు మీరు, టచ్ కానీ చూపు కానీ మీరు ఒక్క ఒక వ్యక్తి ఇట్లా ఇంత 0.00 వంకర చూసినా కూడా చెప్పేస్తారు, ఆ వంకర చూపులు వెనక అర్థాన్ని మీరు చెప్పేస్తారు. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కంప్లైంట్ ఇవ్వలేరు కదా, వదిలిపెట్టేస్తారు. 90% ఆఫ్ ద ఉమెన్ వదిలిపెట్టేస్తారు, అది తెలిసినా కూడా ఏంటంటే ఇగ్నోర్ చేసేస్తారు అంత, అదే పాదంతా ఇవ్వరు అంతే, లైట్ తీసుకోదు, ఎందుకంటే వాళ్ళు పొద్దుంచి రాత్రి దాకా అట్లాంటి చూపులు కొన్ని వందలు ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని ఇగ్నోర్ చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి అది ఇబ్బందికరంగా మారినప్పుడు మాత్రమే, అంటే అది రిపీటెడ్గా చూడటం కానీ, రిపీటెడ్గా తాకటానికి ప్రయత్నించడం కానీ, రిపీటెడ్గా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించడం కానీ, అగైన్స్ దేర్ విల్ దెన్ దే విల్. కాబట్టి రిలేషన్షిప్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టం లేని విధంగా పిలవకూడదు అని అన్నట్టు, అంతేనా? రిలేషన్షిప్లు ఉన్నా కూడా ఇష్టం లేని పిలవడం పిలిచే అవకాశమే లేదు. అంటే ఈ రకంగా చూస్తే హస్బెండ్ కూడా వైఫ్ ని పిలవడానికి భయపడతారేమో, డార్లింగ్ అని పిలవడం ఇష్టమా ఇష్టం ఉందా లేదా అని అడగాలి ఫస్ట్. ఏముండదు లేదు, కానీ అసభ్యంగా పిలవటం, ఎందుకంటే మనకు జనరల్గా మన కుటుంబాలలో కొద్దిగా అంటే లేడీస్ని కొద్దిగా అసభ్యంగానే పిలుస్తుంటారు కొద్దిగా, అంటే అది అవుట్ ఆఫ్ ద లవ్ అనొచ్చు, లేకపోతే ఏమంటారు ఎకసెక్యాలు, లేకపోతే సతాయించడం ఏదన్నా ఉంటుంది కొద్దిగా పిలుస్తారు, కానీ దాన్ని ఎవరు గుర్తుపట్టరు, అది అది అలవాటు అయిపోతుంది కాబట్టి అలాగే మొగుడే కదా అలవాటు అయిపోయింది కదా అంత చుట్టుపక్కల మనోళ్ళే కదా అని ఉంటారు, కానీ చట్ట ప్రకారం అట్లా పిలవడానికి లేదు. తన నిర్ణయాలను కాదనే హక్కు అతనికి ఎంతవరకు ఉంటుంది అని? అసలు హస్బెండ్కి ఏం హక్కు ఉంది వైఫ్ మీద? ఏం లేదా, ఏముంది, సర్వాధికారాలు ఉంటాయని ఫీల్ అవుతారు. సర్వాధికారాలు అంటే ఏమున్నాయి, అదే అడుగుతున్నా నేను, నాకు తెలిసైతే. ఇప్పుడు అమ్మాయికి ఇంత డిస్కంఫర్ట్ కలిగినా కొన్ని వందల చట్టాలు ఉన్నాయి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చక్కగా విలగకపోయినా సరే కేసు పెట్టే అధికారం ఉన్నది. ఎగెయినిస్ట్ హరి విల్లూరు ఇంటర్ కోర్ట్ చేసినా మ్యాటర్ రేపు కేసు పెట్టే అధికారం ఉన్నది. ఫైనాన్షియల్కి ఇబ్బంది పెడితే 498A ఉన్నది. ఏ నువ్వు పైసలు ఏ నువ్వు సతాయించిన 498A ఉన్నది. ఇంకా అవును ఇబ్బంది పెడతావు జనరల్గా, ఎందుకు లేదు. ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే ఆ కల్చర్ అయితే ఏదైతే ఉందో అది మనం ఇంట్లో నుంచే నేర్పాలి పిల్లలకి, దానివల్ల మాత్రమే ఈ ఏదైతే ఈ మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే మనకు పెంచేటప్పుడు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా మారింది కల్చర్, ఎందుకంటే అబ్బాయిల్ని అమ్మాయిల్ని సమానంగా పెంచుతున్నారు, కొద్దిగా కల్చర్ మారింది. కానీ మా జనరేషన్లో ఆ డిఫరెన్స్ బాగుంటుండే. ఎగెయినిస్ట్ ఉమెన్ నేను ఎప్పుడైనా కూడా స్ట్రాంగ్గా చెప్పేది ఏంటి అంటే ఎగెయినిస్ట్ ఉమెన్ ఏదైతే ఉంటుందో, ఓ ఎగెయినిస్ట్ ఉమెన్కి సంబంధించి క్రైమ్ కావచ్చు, ఇబ్బంది పెట్టడం కావచ్చు, అది కల్చర్ ఇంట్లో నుంచి నేర్పాలి పిల్లలకి. చిన్నప్పటి నుంచి నేర్పితే దే దే కెన్ రెస్పెక్ట్ ద ఉమెన్, వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ కల్చరు నేర్పాలి. ఆ నేర్పే క్రమంలో ఏంటంటే మనం చక్కగా ఉండాలి ఇంట్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.